అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి ఏపీఎంసెట్ స్లాట్ బుకింగ్ స్టార్ట్ అయిందండి. ఏపీఎంసెట్ సర్టిఫైడ్ వెరిఫికేషన్ కోసం వెళ్ళదలుచుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఏపీఎంసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మీరు స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫైడ్ వెరిఫికేషన్కి వెళ్ళే అవకాశం ఉన్నది. ఆ వివరాలన్నీ కూడా ఏపీఎంసెట్ ద్వారా ఏ సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి వెళ్ళాలి, ఆ ప్రొసీజర్ ఏంటి, అదంతా కూడా ఇప్పుడు మనం 1 బై 1 స్టెప్ బై స్టెప్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పర్టికులర్లీ ఏపీఎంసెట్ వెరిఫికేషన్లో భాగంగా మీరు ఏదైతే ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో ఇందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి పర్టికులర్గా దీంట్లో స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫీ పేమెంట్ ప్రాసెస్ చేసుకోవాలి. ఏపీఎంసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఫీ పేమెంట్ చేసుకోవాలి. తర్వాత వెరిఫికేషన్ స్టేటస్ చూసుకోవాలి. ఆ మధ్యలో మీరు యూ నీడ్ టు అటెండ్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఆ తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక యూజర్ ఐడి ఇస్తారు. ఆ ఐడితోని మీరు క్యాండిడేట్ రిజిస్టర్ చేసుకొని పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ పెట్టుకున్నటువంటి లిస్ట్ని మీరు మెయిల్లో పెట్టుకోవడం కానీ ఒక ప్రింట్ తీసి పెట్టుకోవడం కానీ చేయండి. ఆ తర్వాత అలాట్మెంట్ ఆర్డరు, ఆ ప్రాసెస్ డేట్ అయిపోయిన తర్వాత 2 డేస్కి అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నా ఒక కాలేజీలో అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది ఈ స్టెప్లో. ఆ తర్వాత ఈ అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్ తీసుకొని ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్టు చేయాలి. సో ఇది స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేసేటువంటి పాయింట్. ఇక్కడ మనకు ఆన్లైన్లో ఇచ్చినటువంటి వెబ్సైట్లో మీకు ఇలా అబౌట్ వెబ్ కౌన్సిలింగ్ అనే డీటెయిల్స్, పే ప్రాసెసింగ్ ఫీ అని ఒకటి, తర్వాత ఇందులో ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ ఉంటే అది సబ్మిట్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో కూడా ఇక్కడ నేను కూలంకషంగా వివరణగా తెలియజేస్తాను. తర్వాత మీ వెరిఫికేషన్ స్టేటస్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దాంతోపాటుగా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఒకసారి చూసుకోండి, తర్వాత డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూసుకోండి. ఇలా చూసుకోవడం వల్ల మీకు ప్రాపర్ నాలెడ్జ్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే, బీటెక్ చదవాలనుకునే అభ్యర్థులు ఏపీఎంసెట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే, 2021 అడ్మిషన్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఫీ పేమెంట్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఫీ పేమెంట్ ఓసీ ఆర్ బీసీ అయితే 1200 పే చేయాలి, అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 600 రూపీస్ పే చేయాలి. అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క ఫీ స్ట్రక్చర్. సో ఇందులో మీరు ఓసీ బీసీ అయితే 1200 రూపీస్ పే చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 600 పే చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. లెట్ అస్ సీ దట్ వాట్ ఆర్ ద వెరిఫికేషన్. వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సినటువంటి ప్రధానమైన అంశం అంటే 22వ తారీఖు నుంచి 26లోపు ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళలో 23వ తారీఖు అంటే ఈరోజు 1వ ర్యాంకు నుండి 20,000 ర్యాంక్ వరకు
ఈరోజు హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళవచ్చు. తర్వాత 24 అక్టోబర్ 2021 నుంచి 50,000 ర్యాంక్ వరకు అటెండ్ అవ్వచ్చు. 25 50,001 నుంచి 80,000 ర్యాంక్ వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా 26 అక్టోబర్లో 80,000 నుండి 110,000 ర్యాంక్ వరకు అటెండ్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఈరోజు ఇచ్చిన అప్డేట్స్ ఏంటంటే 25 ఎవరైతే అటెండ్ కాలేకపోతారో వాళ్ళందరూ కూడాను 26 అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా 26 నుండి 110,000 వాళ్ళు, తర్వాత 50,000 నుంచి 80,000 వరకు వాళ్ళు కూడా 25 వీలు కాని వాళ్ళు 26 కూడా అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా 27 110,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. మరి ఇందులో స్పెషల్ కేటగిరీ ఉంటారు. ఎవరు వాళ్ళు స్పెషల్ కేటగిరీ అంటే అందులో ముఖ్యంగా స్పోర్ట్స్ కేటగిరీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ, ఎన్సిసి అంటే నేషనల్ క్యాడెట్ కాప్స్ వాళ్ళు, ఆంగ్లో ఇండియన్ క్యాండిడేట్స్ షుడ్ అటెండ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెంచ్ సర్కిల్, అక్కడ మాత్రమే అటెండ్ కావాలని చెప్పడం జరిగింది. ఈ స్పెషల్ కేటగిరీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ క్యాండిడేట్స్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సిసి, ఆంగ్లో ఇండియన్స్ అంతా కూడాను పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెంచ్ సర్కిల్లో 23 ఈ మూడు కేటగిరీ వాళ్ళు కూడా 1 ర్యాంక్ నుంచి 45,000 ర్యాంక్ వరకు, అదే ఆంగ్లో ఇండియన్స్ అయితే 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అటెండ్ అవ్వచ్చు. తర్వాత పిహెచ్వి, పిహెచ్హెచ్, పిహెచ్ఓ వాళ్ళు 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అటెండ్ అవ్వచ్చు. ఎన్సిసి వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక 1 నుంచి 35,000 ర్యాంక్ వరకు 23 అటెండ్ అవ్వచ్చు. 24 క్యాప్ కేటగిరీ 1 నుంచి 45,000, ఎన్సిసి 35,000 నుంచి 70,000, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు 1 ర్యాంక్ నుంచి 45,000 ర్యాంక్ వరకు 24 అటెండ్ అవ్వచ్చు. అంటే 23 ఈ రోజున స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి ఈరోజు లేదు, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 25 క్యాప్ కేటగిరీ 4501 నుంచి 90,000 వరకు, ఎన్సిసి వాళ్ళు 70,000 నుంచి 105,000 వరకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు 45,001 ర్యాంక్ నుంచి 90,000 ర్యాంక్ వరకు అటెండ్ అవ్వచ్చు. 26 వచ్చేసి క్యాప్ కేటగిరీ 90,000 నుంచి లాస్ట్ ర్యాంకు, ఎన్సిసి కేటగిరీ 1,05,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు 90,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 26 ఈ పర్టికులర్ సెంటర్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెంచ్ సర్కిల్ దగ్గర అటెండ్ అవ్వాలి ఈ కేటగిరీ వాళ్ళు. తర్వాత అలాగే చూసినట్టయితే ఏమేమి సర్టిఫికేట్స్ ఇక్కడ తీసుకెళ్ళాలి, సర్టిఫికేట్స్ ఏమేమి అక్కడ ప్రొడ్యూస్ చేయాలి, మీరు అన్నీ ఒక సెట్ 2 ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. అందులో ఒకటి ఏపీఎంసెట్ 2020 ర్యాంక్ కార్డు, ఏపీఎంసెట్ 2020 హాల్ టికెట్, తర్వాత మెమోస్ ఇంటర్మీడియట్, తర్వాత టెన్త్ క్లాస్ మెమో, తర్వాత ఇంటర్మీడియట్ మెమో, టీసీ, ఇవన్నీ కూడా ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు 2 జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్, లేకపోతే బోనఫైడ్, స్టడీ సర్టిఫికేట్ లేకపోతే బోనఫైడ్ తీసుకొని వెళ్ళండి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే 20 ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021 ఫ్రమ్ మీ సేవా ఫర్ ఓసీ క్యాండిడేట్స్ హూ వాంట్ టు క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఓసీలో ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని మీ కన్సర్న్ మీ సేవ నుంచి ఓసీ క్యాండిడేట్స్ ఈ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల అదనంగా ఒక 10% సీట్స్ మీకు అదర్ దాన్ ఓసీ తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా 7 నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో 7 క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకున్నట్టుగా లోకల్ ఏరియా సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అవసరమైన వాళ్ళు తీసుకోవాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫాదర్ ఆర్ మదర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 ఇంక్లూడింగ్ ద ఎంప్లాయ్మెంట్, అంటే వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా వచ్చినట్లయితే వాళ్ళు కన్సర్న్ ఎంఆర్ఓ నుంచి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి వాళ్ళు. తర్వాత అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీ అయినట్టయితే ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ నుంచి తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఏది ఏ ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుందంటే
ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ January 1, 2017 వైట్ రేషన్ కార్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందని పాయింట్ నెంబర్ 11 ప్రకారంగా చెప్పడం జరిగింది. తర్వాత లోకల్ స్టేటస్ సర్టిఫికేటు ఒకవేళ June 2, 2014 నుంచి June 2021 వరకు లోకల్గా ఉన్న వాళ్ళని లోకల్ ఏరియా సర్టిఫికేట్ కూడా లోకల్ స్టేటస్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 13వ పాయింట్లో ఇచ్చినటువంటిది ఏంటంటే క్యాండిడేట్స్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ఎన్సీసీ స్పోర్ట్స్ పిహెచ్ క్యాప్ షెల్ బ్రింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్. పిహెచ్ అయితే పిహెచ్ సర్టిఫికేటు, క్యాప్ అయితే క్యాప్ సర్టిఫికేటు, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ మైనారిటీస్ అయితే మైనారిటీ స్టేటస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ని మీరు ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ అదేవిధంగా ఇంక మనం ఒకసారి దాన్ని మనము ఏ విధంగా వెబ్సైట్లోకి మనం వెళ్ళాలి, ఎలా మనం దాన్ని బ్రౌజ్ చేసుకోవాలనే పాయింట్ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఎంసెట్ లాగిన్ అయి ఈ పేజీలోకి వెళ్ళినట్టయితే ఫీ పేమెంట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనే దానికి ఇక్కడ ఫీ ప్రాసెసింగ్ ఫీ అని వస్తుంది. ఇది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు లైవ్లో డెమో ఇస్తాను. ఇక్కడ లైవ్లో చూసినట్టయితే మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నాడు, క్యాండిడేట్స్ విత్ రిజిస్ట్రేషన్ ఫీ పేడ్ ఓన్లీ ఆన్ ఆర్ ఆఫ్టర్ 22nd October విల్ బీ కన్సిడర్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ 22nd నుంచి పే చేసిన వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమి ఫిలప్ చేయాలి మరి ఫీ పేమెంట్లో, ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, మీ ర్యాంకు, తర్వాత ఈ కింద కనిపిస్తున్నటువంటి ఈ కోడ్ ఏదైతే వస్తుందో ఈ క్యాప్చా అనేది ఇక్కడ కొట్టిన తర్వాత పే ఫీ ఆన్లైన్ అని కొట్టాలి. అలా కొట్టిన తర్వాత మీకు కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ మీరు పే చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్ సబ్మిషన్ ఎలా చేసుకోవాలనే దాన్ని ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కొట్టినట్టయితే ఈడబ్ల్యూఎస్ స్టేటస్ మీకు ఇక్కడ మీరు ఈ విధంగా మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కొట్టి డేట్ ఆఫ్ బర్త్, డేట్, తర్వాత ఒకవేళ డేట్ 1 అనుకోండి, 1st November అనుకోండి, లేకపోతే 1st January అనుకోండి, 0101 కొట్టాలి. 1st January 0101 సపోజ్ 2002 ఈ డేట్కి మంత్కి మధ్యలో ఒక స్లాష్ పెట్టాలి. డేట్కి ఒక డేట్ తర్వాత ఒక స్లాష్, మంత్ తర్వాత ఒక స్లాష్ పెట్టి ఇయర్ కంప్లీట్గా 2002 అని కొట్టాలి. ఆ తర్వాత ఈ క్యాప్చర్ ఏదైతే వస్తుందో అది ఒక 6 లీటర్లు 5 లీటర్లు వస్తాయి. ఇక్కడ కొట్టిన తర్వాత సబ్మిట్ అని కొట్టాలి. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ అక్కడ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్స్ మాత్రం ఈ ఈడబ్ల్యూఎస్ అనేది సర్టిఫికేట్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకున్నట్టయితే మీరు ఈడబ్ల్యూఎస్ కింద సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ గురించి కూడా నేను క్లియర్గా లైవ్గా డెమో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, స్టూడెంట్స్కి ముఖ్యంగా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం లైవ్ డెమో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ నెక్స్ట్ లైవ్ డెమో కోసం మీరు అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అప్డేట్స్ తీసుకొని ఫ్యూచర్లో పెట్టబోయే వీడియోస్ని కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఆ వీడియోస్ని మీరు అందరూ కూడా మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇట్ విల్ బి మోర్ అండ్ మోర్ యూస్ఫుల్ టు ది స్టూడెంట్స్ అండ్ ఆల్సో దేర్ పేరెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్.